ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటున్నారనుకోండి, అస్సలు టెన్షన్ లేదు, రిలాక్సింగ్గా యోగా చేద్దాము, ఈజీగా బరువు తగ్గిపోవచ్చు. నేను క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. ఆన్లైన్ క్లాసెస్ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను మీకు ప్రాణాయామ గురించి నేర్పిస్తాను. ప్రాణాయామం అంటే ఏంటి, ఏ సమయాలలో చేయాలి, ఎలా చేయాలి, చేయడం వల్ల లాభాలు ఏంటి అన్నది తెలుసుకుందాం. ప్రాణాయామము, ప్రాణము అంటే మనకు తెలుసు మనలో ఉన్న జీవశక్తి, శ్వాస శక్తి అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే శ్వాసని కంట్రోల్ చేయడమే ప్రాణాయామం అని కూడా అనుకోవచ్చు. ప్రాణ ఆయామము, ఆయామము అంటే ప్రాణశక్తిని ఇంకా ఎక్కువగా చక్కగా ఉద్దీపన చేయడం, ఇంకా లాంగ్గా చేసుకోవడం. ప్రాణశక్తి ఎప్పుడైతే మనకు ప్రాపర్గా ఉంటుందో మన జీవశక్తి అనేది చాలా బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. మనకు తెలుసు కదా, శ్వాస ఉన్నంతసేపే ఈ శరీరానికి విలువ, అదే ప్రాణము. శ్వాస లేదు అంటే శరీరానికి విలువ లేదు, అంటే జీవశక్తి ఎక్కడుంది, శ్వాసలోనే ఉంది కదా. దీనిని మనం ఇంప్రూవ్ చేసుకోవడమే ప్రాణాయామ, అంటే మన ఆయుష్ని పెంచేది కూడా ప్రాణాయామ. ప్రాణాయామాన్ని ఏ టైప్లో చేయాలి, ఉదయం వేళలో ఎంటీ స్టమక్తో చేస్తే చాలా మంచిది, లేదు ప్రశాంతంగా సాయంత్రం ప్రాక్టీస్ చేసినా చాలా మంచిది. ఎంటీ స్టమక్ పెట్టుకొని కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్కి మనం డేలో 4 times కూడా ప్రాక్టీస్ చేయమని చెప్తాము. అప్పుడు భోజనానికి ముందుగా కూడా ప్రాక్టీస్ చేయమని చెప్తాము. అంటే ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్న ప్రదేశాలలో, అది కూడా ఓపెన్ ఎయిర్లో, చక్కగా గాలి వెలుతురు బాగా వస్తున్న ప్రదేశంలో ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. ప్రాణాయామ ఎలా చేయాలి, ప్రాణాయామంలో 8 రకాల ప్రాణాయామాలు, అష్టకుంభక ప్రాణాయామాలు ఉంటాయి. మనము ఈ వీడియోలో 2 ప్రాణాయామాలు చక్కగా నేర్చుకుందాం. ప్రాణాయామ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. ఇలా మెల్లగా స్పైన్ని రిలాక్సింగ్గా వదిలేసి ఇలా కూర్చోనో, లేదు అంటే మనకు కంఫర్టబుల్గా చైర్లో ఇలా జారిపోయో, అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రాణశక్తి ఎప్పుడూ కూడా మన స్పైన్లో, స్పైన్ లాస్ట్ రీజియన్ నుంచి నర్వ్స్, నర్వస్ సిస్టమ్ అంతా అక్కడే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇలా స్ప్రెడ్ అయ్యి, స్పైన్ నుంచి ఇలా స్ప్రెడ్ అయ్యి తర్వాత అన్ని శరీర భాగాలకు రిలాక్సింగ్గా వెళ్తుందన్నమాట. సో ఎప్పుడు కూడా బ్యాక్ బోను స్ట్రైట్గానే ఉండాలి, అప్పుడు మనం చేసిన ప్రాక్టీస్కి 100% రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇలా రిలాక్సింగ్గా కూర్చొని మొదటగా చూడండి, మన హార్ట్ బీట్ని గమనిస్తాం. డీప్ బ్రీతింగ్స్ తీసుకొని డీప్ బ్రీత్అవుట్స్ చేద్దాం. రిలాక్సింగ్గా ఇలా దీర్ఘశ్వాసలతోటి మనసుని శరీరాన్ని రిలాక్స్ చేసిన తర్వాత, ప్రాణాయామ చేసే ముందుగా ఎప్పుడు కూడా ప్రిపరేటరీ క్రియ కపాలభాతి చాలా మంచిది. కపాలభాతి అంటే కపాలం భాతి ఇతి కపాలభాతి అంటే మన ఫోర్హెడ్ బ్రెయిన్ సెల్స్ కపాలాన్ని యాక్టివేట్ చేసేది, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లైని ఎక్కువగా అందించేది కపాలభాతి. ఫోర్స్ఫుల్గా ఎగ్జలేషన్ చేస్తాం, ఎగ్జలేషన్ చేసినప్పుడు పొట్ట మజిల్స్ని లోపలికి తీసుకుంటాం. కపాలభాతి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రాణశక్తి ఉద్దీపన అవడంతో పాటుగా డైజెస్టివ్ పవర్ అనేది పెరుగుతుంది, ఎక్కడా కూడా మనకు నర్వ్స్లో బ్లాకేజెస్ రాకుండా ఉంటాయి. మనకు ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి తగ్గిపోతూ మతిమరపు వస్తూ ఉంటుంది, మతిమరపు కూడా రాకుండా ఉంటుంది, ఎప్పటికీ యంగ్గా ఉండగలుగుతాము, కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. మనం తర్వాత చేసే అన్ని ప్రాక్టీసెస్కి నాస్ట్రిల్ చాలా ఇంపార్టెంట్ కదా, శ్వాసం తీసుకుంటూ ఉంటాం. ఈ నాస్ట్రిల్లో బ్లాకేజెస్ ఏదన్నా ఉన్నా, రన్నింగ్ నోస్ ఉన్నా, సైనస్ ఉన్నా, ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కపాలభాతి చాలా మంచిది. ఎలా చేయాలో చూద్దాం. ఇది ప్రిపరేటరీ క్రియ. ప్రాణాయామ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలన్నా సరే ముందుగా కపాలభాతి ప్రాక్టీస్ చేయాలి. రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు, హర్నియా ఉన్నవాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు. చూడండి, రిలాక్సింగ్గా కూర్చొని 2 చేతులను ఇలా చిన్ముద్రలో ఉంచుకుందాం, లేదా జ్ఞానముద్ర. ఎగ్జైల్ చేస్తూ పొట్ట మజిల్స్ లోపలికి వెళ్ళాలి, ఫోర్స్ఫుల్గా గాలి బయటికి రావాలి. చూడండి, రిలాక్స్, ఫోకస్ అంతా కూడా అబ్డోమినల్ మజిల్స్ మీద, తర్వాత ఎగ్జలేషన్ మీద, ఎగ్జేల్ మీదే ఉండాలి.
ఇన్హలేషను ఆటోమేటిక్గా అదే జరిగిపోతుంది. మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యాక్టివ్గా ఎగ్జలేషను, ప్యాసివ్గా ఇన్హలేషన్ ఉంటుంది. ఎక్కువగా ఎగ్జలేషన్ జరుగుతుందన్నమాట. దీనివల్ల మనకు ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి చాలా బాగా జరుగుతుంది. మనం ముందుగా చెప్పుకున్న అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇది ప్రిపరేటరీ క్రియ. నాస్ట్రిల్స్లో ఉన్న డస్ట్, టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. దీని తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామ మన శరీరంలో ప్రాణశక్తిని బాగా ఉద్దీపన చేస్తుంది. 72,000 నాడులు ఉన్నాయి శరీరంలో. ఆ నాడులన్నింటి రక్త సరఫరా చక్కగా జరిగేలాగా చేస్తుంది. ఎక్కడా బ్లాకేజెస్ రాదు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, బీపీ రాదు, మనకు డయాబెటిక్ కూడా రాకుండా అనులోమ విలోమ ప్రాణాయామ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటన్నింటికి సొల్యూషను అనులోమ విలోమ ప్రాణాయామ. కపాలభాతి రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళా మెడ వెన్నెముక నిటారుగా ఉంచుకుందాం. రిలాక్సింగ్గా షోల్డర్స్ని జస్ట్ రోల్ చేసి రిలాక్స్ చేద్దాం. చూడండి, లెఫ్ట్ పాము చిన్ముద్రలోనే ఉంది, తర్వాత రైట్ పాము నాసికా ముద్రలో. ఇండెక్స్ ఫింగర్ని, మిడిల్ ఫింగర్ని ఫోల్డ్ చేస్తాము. రైట్ నోస్టిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్టిల్ ద్వారా శ్వాస తీసుకుందాం, తర్వాత రైట్ నోస్టిల్ ద్వారా శ్వాస విడిచిపెడతాం. మళ్ళీ రైట్ నోస్టిల్ ద్వారా శ్వాస తీసుకుని లెఫ్ట్ నోస్టిల్ ద్వారా శ్వాస విడిచిపెడతాం. ఇలా ఆల్టర్నేట్గా బ్రీత్ చేస్తే అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. చూడండి, రిలాక్సింగ్ 1:1 చేస్తాం. 6 seconds బ్రీత్ చేసి 6 seconds బ్రీత్ అవుట్ చేద్దాం. క్లోజ్ ద రైట్ నోస్టిల్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. Right breathe in, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, release. శ్వాసని గమనిస్తూ కళ్ళు మూసుకొని మనస్సుని, శరీరాన్ని రిలాక్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాగా అనులోమ విలోమ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామనుకోండి, ప్రాణశక్తి అనేది శరీరం అంతటా చాలా చక్కగా ప్రసరిస్తుంది. దీంతోపాటుగా మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎనర్జెటిక్గా ఉండొచ్చు, యంగ్గా ఉండొచ్చు, ప్రాణశక్తిని ఉద్దీపన చేసుకుంటూ ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, బీపీ ఉండదు, డిప్రెషన్ ఉండదు. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి ప్రాణాయామ చేయడం వల్ల. ఉదయం వేళల మరియు సాయంత్రం వేళలలో రిలాక్సింగ్గా ఫ్రెష్ ఎయిర్లో ప్రాణాయామ చేద్దాం, చాలా హెల్తీగా ఉందాం. దీంతోపాటుగా ఆన్లైన్ క్లాసులు లేదా ఆఫ్లైన్ క్లాసెస్ నాతోటి కలిసి ప్రాక్టీస్ చేయాలి అనుకున్నారనుకోండి, మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నమస్తే.